లావాదేవీ సందర్భ సోమిరి లాగా రైతుల పక్షాన్ని నిలిచాం కాబట్టి గిట్టుబాటు మరొక స్థానికమైనటువంటి అంశం బండేపల్లి కాలువ. ఎప్పుడు వచ్చినా పాపం సోమిరెడ్డి బండేపల్లి కాలువ గురించి పదే పదే మాట్లాడుకుంటాడు. నేను సోమిరెడ్డికి ఒక సవాల్ తీసిరా, ఏమని అంటే మీకు ధైర్యం ఉంటే నీ హయాంలో బండేపల్లి కాలువకి ఆమోదం తెచ్చినటువంటి తెల్ల కాగితం తప్ప ఒక్క రూపాయి నిధులు విడుదల చేశావా? కనీసం భూసేకరణకు ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చావా? సేకరించినటువంటి భూమికి డబ్బులు ఇచ్చావా? ఏమీ లేకుండా ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి కమిషన్ తీసుకొచ్చి ప్రభుత్వ భూముల లోడి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చాయి? దానిలో మరొక దుర్మార్గం, అది జాప్యం కావడానికి కారణం టెండర్ వద్దు నామినేషన్ పద్ధతి మీద ఇస్తే చాలు అని చెప్పి నామినేషన్ పద్ధతి మీద ఇవ్వండి అని చెప్పి ఇంజనీరింగ్ చీఫ్ ఒక లెటర్ రాయించాడు. ఆ రోజు ఉన్నటువంటి సిఈ చేత ప్రభుత్వానికి ఒక లెటర్ రాయించాడు. సరే, అప్పుడు గొడవ చేశాం, ప్రభుత్వం టెండర్ పెట్టమనింది, టెండర్ పెట్టారు. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే సోమిరెడ్డి పరిస్థితి గ్రామాలలో నేను చెప్పేది వాస్తవం. మీరు కావాలంటే వెళ్ళి ఒక్కడంటే ఒక్కడ రాని గ్రామాలు ఉన్నాయి. బయట నుంచి తీసుకువెళ్ళినటువంటి జనం తప్ప స్థానికంగా గ్రామంలో ఒక్కడంటే ఒక్కడు కూడా, మీరంటే ఆశ్చర్యపడతారేమో, కావాలంటే విలేకరులను కొంతమందిని అడగండి, ఒక్కడు కూడా కొన్ని గ్రామాల్లో గ్రామానికి సంబంధించినటువంటి వాడు ఒక్కడు కూడా రానటువంటి ప్రదేశాలు ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు, మనుబోలు రెండు రోజులు ధర్నా పెట్టారు, మనుబోలు నాయకులు మూడో రోజు చేతులు ఎత్తేసారు, మా వాళ్ళు కాదు ఏం మేము నడపలేము, వెంకటాచలం లేదు. ఎక్కడన్నా దేశకీయ నేత అని అంటారు చంద్రబాబు నాయుడు. అంత దేశకీయ నేతని అరెస్ట్ చేస్తే జనంలో కనీసం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంటే ఒకవేళ మనుబోలు మండలానికి సంబంధించి నియోజకవర్గ వారీగా అందరినీ తీసుకొచ్చిన, లేదు మనుబోలు మండలానికి సంబంధించి సమీకరించిన అటువంటి దేశకీయ నేతను అరెస్ట్ చేసినప్పుడు ఎంతమంది రావాలా? పోలిట్ బ్యూరో సపోర్ట్ ఉండేటువంటి చిన్న ప్రదేశం ఇది, రాష్ట్రంలో విధానపరమైనటువంటి తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు తీసుకునే దాంట్లో సభ్యుడిగా ఉండేటువంటి వాడు ఎంత అసహ్యం, ఎంత చిన్నతనం అతనికి, ఎంత గౌరవాన్ని భంగం సోమిరెడ్డికి. జనం లేకపోతే వెంకటాచలంలో చింత పెద్దలు ఆడితే పాపం ఎవరు లేక పొద్దు పాక నలుగురు కూర్చుని అదేమంటే నేను నిపుణులాంటి వాడిని, నేను నీతి మంత్రిని, నేను నిజాయితీ మంత్రిని అంటే చిన్న విషయం చెప్పాలి. మీకు సోమిరెడ్డి లాంటి అత్యంత సన్నిహితుడైనటువంటి స్నేహితుడు ఉండేవాడట. పాపం ఆ రాజు నాకు వీడు అవినీతి పరుడైన అటెంటోడైన సోమిరెడ్డి ఏదో ఒక విధంగా మన దగ్గర పెట్టుకోకపోతే ఓడిపోయినా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చాడు. అట్లా పాపం ఆయన ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం చేస్తుంటే అందరూ మీరు చెప్పారంట, అయ్యా ఈ సోమిరెడ్డి అంతా ఇంత అవినీతికి పాల్పడడం లేదు, డబ్బు పట్టించేస్తున్నాడు, సర్వేపల్లిని పట్టించినట్టే నీ రాజ్యాన్ని అంటాను. ఎట్లయితే పాపం రాజు ఆలోచన చేసి సోమిరెడ్డిని తెసిపోయి నేను ఎక్కడ పనికిరాడని చెప్పి సముద్రం దగ్గర అలలు లెక్క పెట్టే పని పెట్టాడు. ఏం పనిలో కూర్చొని కూర్చు చేసుకొని కూర్చొని మనం అలలు లెక్క పెట్టాం అన్నాడు సోమిరెడ్డి. సోమిరెడ్డి దేంట్లోనైనా పెండగలిగినటువంటి వాడు కదా, అక్కడ కూర్చొని వచ్చేపోయేట పడమని మీరు ఆపండి, నేను అలలు లెక్క పెట్టాను. పాపం వాడు ఏదో ఏదంటే నాకు ఏదైనా ఇస్తే లోపలికి రావాలి, లేకపోతే మీరు ఆపాలి, అలా లెక్క పెట్టాలి. వాళ్ళు పోయి పాపం సోమిరెడ్డి ఏడు కూడా మళ్ళీ ఉన్నాడు అలా లెక్క పెట్టుకున్న దగ్గర కూడా, కాబట్టి మమ్మల్ని రానియడం కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పిన తర్వాత పాపం రాజుకు తెలిసి ఏం పని చేయాలి సోమిరెడ్డిని అని చెప్పి రాణి గారు రాజుగారికి ఇద్దరు రాణులు ఉండారంట. పాపం రాజు మధ్యాహ్నం 12 నుంచి, ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 దాకా ఒక రాణి దగ్గర ఉంటాడు, రాత్రి 12 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 12 దాకా ఇంకొక రాణి దగ్గర ఉంటాడు. అంటే సగం పగులు సగం రాత్రి ఒక రాణి దగ్గర, సగం పగులు సగం రాత్రి ఒక రాణి దగ్గర ఉంటాడు. పాపం రాజు వెళ్ళడానికి ఆ రాణి దగ్గరికి, ఇక్కడికి ఈ రాణి దగ్గరికి వెళ్ళడానికి గంట కొట్టడానికి ఒక మనిషి కావాలి. దేని పనికిరాడు కదా సోమిరెడ్డి పని, ఆ గంట కొట్టే పని పెడతాం, ఏడైనా అవినీతికి పాల్పడ్డా కదా, ఆ గంట కొట్టే పని పెట్టాడు సోమిరెడ్డి. ఇప్పుడు సోమిరెడ్డి ఏం చేశాడు, అర్థమైందే, ఆ రాణి దగ్గర డబ్బులు తీసుకుని 12 గంటల ముందు గంట కొట్టాడు. అది ఈ రాణి పోయమ్మాయిడు సోమిరెడ్డి ఆమె దగ్గర డబ్బులు తీసుకొని పడుతున్నాడు. నేను ఈ రాణి మళ్ళీ మళ్ళీ సోమిరెడ్డి, పాపం ఈ రాజు
ఏడకి ఆడికి పరిగెత్తలేక తిరగలేక ఏం తిరగలేక నా ఇది రోజుకి ఇన్నిసార్లు తిరగాల్సి వస్తుంది అనుకున్నప్పుడు గయాగిడ్డి సోమిరెడ్డి చేసే పనులకి గంట 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 పడుతున్నాడు నువ్వు ఏడకి ఆడకి పరిగెత్తలు తప్పేది లేదు అని చెప్పి అట్ట దేంట్లోనైనా అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి పాపం రాజు రాజ్యం వదిలిపెట్టి బహిష్కరించడానికి తరివేసినట్టుగా నిన్ను సర్వేపల్లి ప్రజలు 4 సార్లు తరివేస్తే నీ అవినీతిని భరించలేక నువ్వేమంటున్నావు సోమిరెడ్డి जीवित सर्वेपल के अंकित अंकित नियमें प्रजल को प्रजु नागरू तरी पड़ते ना जीवित मीके अंकितमेंटे अभी बागुद एंकं चूसे स्लोगन बागे दाने मार्च पड़दा सर्वेपल दोपड़ी की सोमरे अंकितमें बहुत पांच साल कुछ अभी जन असह्य जनरादी नाग सारे मल्ली जीवित अंकित लोकना अंक दाने का मार्च सर्वेपल्ली दोपिड़ी की सोमिरेड्डी अंकितमें बहुत।